శిక్షణ పాటాల్సిందిగా కోరుతున్నాను. సోదరులారా, మీ అభిమాన నాయకులంతా వచ్చేశారు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఆగండి, 1 మినిట్ ఆగండి. హలో హలో, దయచేసి అందరూ నిశ్శబ్దంగా క్రమశిక్షణ ఉండండి. చేర్పించే ప్రోగ్రామ్ లో వినపడాలే. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రి వర్యులు డికే సింహసమరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తూ కండువ కప్పడం జరుగుతుంది. ఒక నిమిషం, డైరెక్ట్. ఈరోజు హైదరాబాద్ జిల్లా నుంచి ఈరోజు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా నుంచి, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి సోదరి మణి చారులత గారు, అలాగే హరీష్ ముందు రమ్మని, హరీష్ ముందుకు రమ్మని అభిమానులకు కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతా ఉంది. మరి మీ అందరి అభిమాన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి నేను స్వాగతిస్తూ, ఈరోజు పెద్దలు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంటున్న సందర్భంగా మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి 100 కిలోమీటర్లు అలాగే బుక్యా జానకి గారిని కూడా కాంగ్రెస్ పార్టీలో అవమానిస్తున్నాం. ఫోటో తీస్తారు. హరీష్ ముందుకురా.
మన ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత అభిమానంతో ఇంతమంది మనుషులతో వచ్చి కలిశామంటే చూడండి, ఈ రోజే కేసీఆర్ కి తెలిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను ఈరోజు మా ఖానాపూర్ నియోజకవర్గం నుండి వచ్చాను. నేను వృత్తిరీత్యా ఉద్యోగిని, కానీ వృత్తిని మానేసి కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తల కోరిక మేరకు నేను ఈరోజు ఖానాపూర్ కాన్స్టేషన్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు సత్యం శ్రీరంగం. మన అందరం కూడా ఈరోజు తెలంగాణలో ఈ అరాచకమైన, అన్యాయమైన, అన్ని వర్గాలని దోచుకుంటున్న ఈ టీఆర్ఎస్ పార్టీని కూకుట వేదలో ప్రకటించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటూ, మన అందరం కూడా ఐకమత్యంతో ఈ కేసీఆర్ ని, పార్టీని గడ్డ దించే వరకు కాంగ్రెస్ జెండా దించొద్దని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు గౌరవనీయులు, ప్రతి అటు కమిటీ, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర కుంతియా గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సలీం అహ్మద్ గారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి బోసరాజు గారు, నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న జి మధుసూదన్ రెడ్డి గారికి చేసిన మిత్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, సోదరులు, అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మరి మధుసూదన్ రెడ్డి గారు, జెడ్పీటీసీ గారు, ఎన్పీపీ గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మీ అందరికి కూడా గాంధీ భవన్ లో మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతూ, తప్పనిసరిగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది అని చెప్పి మీ అందరికి భావిస్తారు. శాసనసభ రద్దు చేసి కేసీఆర్ తన కొయ్యి తానే తవ్వుకున్నాడు,
తెలంగాణకి నిజంగా ఈ దుర్మార్గము పరిపాలన నుంచి విముక్తి చెందినవు. యావత్ తెలంగాణలో ప్రజలందరూ సంతోషిస్తున్నారు. 4.5 ఏళ్ల పాటు తెలంగాణ సమాజాన్ని దోచుకొని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ అనే కుటుంబం ఇంటికి పంపించే తరుణం ఆసన్నమైంది. తప్పనిసరిగా మహబూబ్నగర్ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో మీ ఉత్సాహం చూస్తుంటే 14కి 14 అసెంబ్లీ స్పష్టంగా అర్థమవుతుంది. మిత్రులారా, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్షలు. వచ్చిన వాళ్ళందరూ కూడా రేపు మీ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ ఓటర్ లిస్ట్ లో మీ పేరు సరిగ్గా ఉందో లేదో ఒక్కసారి పరిశీలించుకోండి. ఏదో కుట్ర జరుగుతున్నట్టుగా అనుమానాలు ఉన్నాయి. 2014 నుంచి ఈ రోజు వరకు ఓటర్ లిస్ట్ లో 20 లక్షల మంది పేర్లు గల్లంతైనాయి. అసలు ఎవరు ఊహించని విధంగా నిన్న ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారు నేను ఎలక్షన్ కమిషనర్ తో మాట్లాడినా నవంబర్ లో ఎన్నికలు డిసెంబర్ లో రిజల్ట్ అన్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రికి చెంప పెట్టుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖ్యమంత్రి ఎవరు ఎలక్షన్ షెడ్యూల్ తెలియాలని చెప్పింది చెప్పే తెలియదు. ఓటర్ లిస్ట్ లో ఎటువంటి అవగత ఉండకుండా తర్వాత మనకు సమయం దొరకని ఇమీడియట్ గా మీరందరూ కూడా ఓటర్ లిస్ట్ సవరించే కార్యక్రమంలో నిమగ్నమవ్వాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత దూరం వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఊహించుకుంటారు. జై కాంగ్రెస్.